చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనారావుపేట మండలం ఎస్ఐ పరశురాములు తన సిబ్బందితో మర్తన్నపేట గ్రామంలో వాహన తనిఖీ నిర్వహిస్తుండగా సిరిసిల్ల పట్టణం బీవై నగర్కు చెందిన వినోద్, సాయికృష్ణ అనే ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై వచ్చి పోలీసులను చూసి పారిపోతుండగా చాకచక్యంగా పోలీసులు వారిని పట్టుకొని సోదా చేయగా సుమారు 11,000 విలువ గల గంజాయి పట్టుకోవడం జరిగిందని, ఇద్దరు యువకులు వీర్నపల్లి మండలం గర్జనపల్లి గ్రామం నుండి గంజాయిను కొనుగోలు చేసి సిరిసిల్ల పట్టణానికి తరలిస్తున్నారని, ఆ తర్వాత అక్కడ సీజ్ చేసి వాటిని స్వాధీనం చేసుకుని ఆ ఇద్దరు యువకులను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తున్నామని పోలీసులు చెప్పారు. మన రాష్ట్రంలో అండ్ కంట్రీలో కూడా లాక్డౌన్ ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ COVID-19 కరోనా డిసీజ్ గురించి లాక్డౌన్ అనేది April 14 నుంచి మళ్ళీ ఎక్స్టెండ్ చేసి April 30 వరకు గవర్నమెంట్ అనేది పొడిగింది జరిగింది. సో దీని దృష్ట్యా లాక్డౌన్ అనేది అందరూ కూడా పాటించాలి, అందరూ కూడా తమ తమ ఇళ్ళలో ఉండాలి, ఇళ్ళలో ఉండి బయటికి రాకుండా ఈ లాక్డౌన్ అందరూ ప్రోత్సహించాలి, అందరూ ఫాలో అవ్వాలి. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్, హెల్త్ కండిషన్ బాగాలేకుంటే అది కూడా సీరియస్ సిచ్యువేషన్ అయితే మాత్రమే బయటికి రావాలి, అదర్వైజ్ ఎవరు కూడా బయటకు రావాలి. ఎవరైతే లాక్డౌన్ బ్రేక్ చేసి బయటకు వస్తారో వాళ్ళ పైన ఈ COVID-19 కరోనా వ్యాధిని స్ప్రెడ్ చేయడంలో వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వనందుకు వాళ్ళ పైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కొండపేట మండలిలో నిన్న ఒక 3 మెంబర్స్ పైన కేసు, 5 మెంబర్స్ పైన కేసు పెట్టడం జరిగింది, 5 బైక్స్ సీజ్ చేయడం జరిగింది, 3 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది కేసు